పదే పదే రాసేస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోలవరం దెబ్బతిందిపోయింది అనుకుంటారని ఎవరు నమ్ముతారంటున్నా. వాస్తవాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వ్యక్తులు మేము ఉన్నాం, ఇక్కడ ప్రభుత్వం ఉంది. మీరు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు శని, జగన్మోహన్ రెడ్డి గారు కాదు శని, నువ్వు శని. శని పెడితే ఎలా ఉంటుంది మీకు తెలుసుగా, అందరికీ శని పెడితే ఎలా ఉంటుందంటే వర్షాలు పడవు, ప్రాజెక్టులు నిండవు, కరువు వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చినాయి అన్ని కరువు, కరువు చంద్రబాబు టైంలో వచ్చింది, వర్షాలు పడింది చంద్రబాబు నాయుడు టైంలో, జలాశయాలు నిండింది చంద్రబాబు నాయుడు టైంలో. ఎవరండి శని? నాకు అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, నువ్వు ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత పట్టిన శనివి నాయన, నీ శనిని వదిలించుకోవడానికి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని గెలిపించి శని వదిలించుకున్నారు. మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా పట్టావు, మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదుగా నీ శని వదిలించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని శని అని చెప్పి ఇవాళ నేను మళ్ళా పడతా, నేను మళ్ళా పడతా, నేను మళ్ళా పడతా అని రాష్ట్రం అంతా తిరుగుతున్నావు. నిన్ను పట్టించే పరిస్థితుల్లో ప్రజలు లేరు, నువ్వు పడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. నాకు ఒక భయం వేస్తుంది, ఈయన ప్రాజెక్ట్ లీడ్కి వెళ్తా అంట, నీ శనికాలు ప్రాజెక్ట్ దగ్గర పెడితే ఏమైద్దు అని కంగారు పడాల్సి వస్తుంది మాకు. అన్ని ప్రాజెక్టులు తిరుగుతాడట, తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాడట, అంతకుముందు నిద్రపోయాడట ప్రాజెక్టుల దగ్గర. నేను ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నది మీ ద్వారా, చంద్రబాబుకి సిగ్గు లేదు, శరం లేదు, అనేక ప్రశ్నలు నేను అడుగుతా ఉన్నా ఇరిగేషన్ మంత్రిగా, శాసనసభలో అడిగా, శాసనసభకు రాడు, నిన్న మొన్న అడిగా దానికి సమాధానం చెప్పడు, నేను ట్విట్టర్లో పెట్టా దానికి సమాధానం చెప్పడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసినటువంటి ప్రాజెక్ట్ ఒకసారి దేనమ్మా 90 సెక్షన్ 90, ఏంటి ఈ ప్రభుత్వం, ఏంటి ఎందుకు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి దీన్ని? ఎస్, రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని తలంచి చిత్తశుద్ధితో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ దీన్ని. కాదని ఎవడన్నా అడగలుగుతాడు చెప్పండి? ఎప్పుడు స్వాతంత్రానికి పూర్వం 1941లో ఈ శ్రీరామపాద సాగర్ అనేటువంటిది పెట్టాలని అనుకున్నారు? అప్పటి నుంచి నడుస్తూ ఉంటే గౌరవనీయమైన దివంగత రాజశేఖర రెడ్డి తలంపు కాదా చెప్పండి? నన్ను అడుగుతా ఉన్నా చంద్రబాబు, నువ్వు ఆలోచన చేసావా? ఎంతసేపు హైటెక్, ఈటెక్, ఆ టెక్ అని తప్ప పోలవరం గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా నీ జీవితంలో? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం గురించి ఆలోచన చేసి, శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించి 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే, తర్వాత ఆయన చనిపోయాడే, చనిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోవలసిన పరిస్థితి వచ్చిందే, విడిపోతే రాష్ట్రం విడిపోయినప్పుడు పోలవరం ప్రారంభించారు, మధ్యలో ఉంది, దాన్ని మొత్తాన్ని మేము డబ్బులు ఇచ్చేస్తాం, మేమే కట్టి మీకు ఇస్తామని వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారే. రాష్ట్రం విడిపోయేటప్పుడు హైదరాబాద్ అది పోతుందని మనందరూ గందరగోళ పడుతున్నప్పుడు, లేదు హైదరాబాద్ పోయినా మీకు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని, లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్టుని, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టుని మీకు కట్టించే బాధ్యత మాది అని చెప్పారే కేంద్ర ప్రభుత్వం. చెప్పి చట్టంలో పెట్టారు, ఇదిగో చట్టంలో ఏముంది 90, 91, 93, 94, 94 ఇవన్నీ ఏమున్నాయి? మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ R&R LA ప్రాజెక్ట్ నిర్మాణం అంతా కట్టి 8 కోట్ల రూపాయలు ఖర్చు అయినా కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి చట్టంలో పెడితే ఎందుకు నువ్వు తీసుకున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టాలి? ఒక రైల్వే స్టేషన్ నువ్వు కడతావా? ఒక ఎయిర్పోర్ట్ నువ్వు కడతావా? ఎందుకు తీసుకున్నావు చెప్పు సమాధానం. దీని సమాధానం చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే దుర్బుద్ధి, దొంగ బుద్ధి. ఎందుకు తీసుకున్నామంటే ఇది 1000 కోట్ల రూపాయలకు ఖర్చించి చేసేది కాబట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే మన సొంత కాంట్రాక్టర్లు పెట్టుకొని మనం చేసి దానిలో డబ్బులు కాజేద్దాం అనే ఏకైక దుర్బుద్ధితో తప్ప నువ్వు ఎందుకు తీసుకున్నావని అడుగుతా ఉన్నా. నేను చెబుతున్నాడు చాలా పేదటిక్కు మొహం పెట్టుకొని, పండుగ రోజు కూడా నేను గట్కరీ దగ్గరికి వెళ్ళాను. పండుగ రోజు అండి, పండుగ రోజు వెళ్తే ఏం ముఖ్యమంత్రి గారు పండుగ రోజు వచ్చారు మీరు? నాకు చిత్తశుద్ధి, ఈ పోలవరం మీద చిత్తశుద్ధి. ఎమ్మటే నువ్వు ప్రారంభించని వాడివి, పోలవరం మీద చిత్తశుద్ధి. చిత్తశుద్ధి పోలవరం మీద కాదు స్వామి,
క్యాష్ మీద ఈ పోలవరాన్ని మనం తీసుకొని మన కాంట్రాక్టర్ని పెట్టుకుంటే మనకు డబ్బులు వస్తాయి, డబ్బులు కాజేద్దాం అనేటువంటి దుర్బుద్ధి తప్ప చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి అద్భుతంగా నటిస్తున్నాడు నిన్న, గొప్పగా నటించేశాడు. నాకే ఆశ్చర్యం వేసింది. గడ్కరీ దగ్గరికి వెళ్ళి తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాయంట, వాళ్ళు ఒప్పుకోలేదంట. దేనికి? ఆర్ఎండ్ఆర్ ఎల్ఏ మేము ఎందుకు ఇస్తాం, నువ్వే కట్టుకోమన్నారు. అంటారు మరి నువ్వు వెళ్ళి బాబు నేను కట్టుకున్నా, నేను కట్టుకున్నా, మేమంతా ఏమైనా కట్టుకున్నా అన్నారు. ఎలా అలా ఆర్ఎండ్ఆర్ మీరే ఇవ్వాలని ఈయనే ప్రజెంటేషన్ చేశాడంట కర్ర పుచ్చుకుని. ఆ ప్రజెంటేషన్కి ముగ్ధులైపోయి సరే ఇచ్చేస్తామన్నారంట. ఏంది స్వామి చంద్రబాబు గారు, నాకు తెలియగలుగుతా ఇంత మోసం చేస్తారండి, ఎన్నాళ్ళు మోసం చేస్తారండి మీ మీడియాను అడ్డం పెట్టుకుని. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని నేను చేస్తానని తగుదనమ్మ వెళ్ళి జోలి పట్టుకొని అడుక్కొని నువ్వు తీసుకొచ్చావు, అవునా? తీసుకొచ్చినప్పుడు ఎంత ద్రోహం జరిగిందో చెప్తా మీకు, ఎంత ఘోరం జరిగిందో మీకు చెప్తా. తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఇది వినాలి, రాష్ట్ర ప్రజలందరూ వినాలి. ఏం చేశారంటే, ఈయన దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని ప్రత్యేక హోదాను వదులుకుని దీన్ని కడుతుందని చెప్తూ తీసుకున్నప్పుడు ఇప్పుడే అంటే 2016లో తీసుకున్నాడు. 2016లో తీసుకొని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తోకాడించాడు. ఏమని? 2016లో తీసుకుంటూ ఏ రేట్లు ఒప్పుకున్నాడో తెలుసా అండి? ప్రజలారా ఆలోచించండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఎవరో శని ఆలోచించండి. 2016లో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని అంగీకరించేటప్పుడు 16 సంవత్సరంలో ఉన్న రేట్ల ప్రకారం కదా ఒప్పుకోవాల్సింది. ఈయన ఒప్పుకుంది 13-14 రేట్ల ప్రకారం 16 సంవత్సరంలో ఒప్పుకున్నాడు. ఏంది అన్యాయం? ఇవాళ నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడితే ఇవాళ రేట్ల ప్రకారం కడతానా లేకపోతే పాత రేట్ల ప్రకారం కడతానా? పాత రేట్ల ప్రకారం కడతానని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటమే కాకుండా దీనిలో వాటర్ సప్లై కాంపోనెంట్కి సంబంధించి 4,068 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వమన్నారు, సర్లేని గంగిరిద్దాలు కలిపినట్టు గంగిరిద్దాలు కలిపాడు. అలాగే పవర్కు సంబంధించి 4,560 కోట్లు మేము ఖర్చు పెట్టమంటే సరైన మేమే ఖర్చు పెట్టుకుంటామని ఇచ్చాడు. మొత్తం 29,027 కోట్ల రూపాయలు. ఏది ఇది? 13-14 రేట్ల ప్రకారం, 16 రేట్ల ప్రకారం కాదు సుమా, దాన్ని 20,398 కోట్ల రూపాయలకి ఒప్పుకుని వచ్చేసాడు. దాని ప్రకారం కడతానంటాడు. నవయ వాళ్ళకి ఎప్పుడు ఏం రేట్లు ఇచ్చారో తెలుసా మీకు? 16 సంవత్సరం రేట్లు ఇచ్చారు నవయ వాళ్ళకి. మళ్ళా అక్కడ ఒప్పుకుందేమో 13-14 రేట్లకి చంద్రబాబు గారు ఒప్పుకున్నాడు. మళ్ళీ నవయ వాళ్ళకి ఇచ్చేటప్పటికి నవయ వాళ్ళని తెలుసు కదా, రామోజీరావు గారి బంధువులు, వాళ్ళకి 16 సంవత్సరం రేట్లు ఇచ్చి పారేశాడు. ఈ సొమ్ము ఏం పోయింది? ఇచ్చి పారేశాడు. ఏంటిది, నీకు చిత్తశుద్ధి ఉందా? నువ్వు కన్నీళ్ళు పెట్టుకుని అడుగుతున్నావా, అయ్యా ఎంత అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశం చేశాడు, నేను దీన్ని లేపడానికి ప్రయత్నం చేశాను, ఏం మాటలు ఇవన్నీ కూడా నాకు అర్థం కాలేదు. సో ఇంత దుర్మార్గంగా నువ్వు చేసి పోలవరాన్ని సర్వనాశనం చేయ ఏమి లేదు.